టిక్కర్ కేసులో కవిత సహా 5 ఈడీ ఛార్జ్షీట్. ఈ నెల 29 ఉత్తర్వులు జారీ చేయనున్న ఢిల్లీ హైకోర్టు. ఏపీసీఎస్ తో డీజీపీ రమేష్ కుమార్ కీలక భేటీ. సిట్ నివేదికలోని అంశాలపై సమీక్ష. అనంతపురంలో సోహెల్ ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ లో నిందితులతో సంబంధాలు. రేవ్ పార్టీలో ప్రముఖ నటి ఉందన్న బెంగళూరు సిపి తనకు సంబంధం లేదంటూ హేమ క్లారిటీ. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తున్నారు, కూటమిని ప్రజలు సమాధి చేస్తారన్న జోకి రమేష్. సన్న ధాన్యానికి మాత్రమే బోనస్ అంటూ మోసం చేశారు, బ్లాక్ మెయిల్ దందా చేసి కాంగ్రెస్ ను తరిమి కొట్టాలన్న కేటీఆర్. ధాన్యం కొనుగోలపై తప్పుడు ప్రచారం, రైతులపై రాజకీయం వద్దన్న భట్టి. సిసిఎస్ ఏసీపీ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ సోదాలు, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు. ఇండియా కూటమిలో అసహనం పెరిగిపోయింది, ఓటమి భయంతోనే విమర్శలు చేస్తున్నారన్న మోదీ. బీజేపీ గెలవదు, మీరు ప్రధాని కాలేరు, అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్. ఉత్తరాదిన సెగలు పుట్టిస్తున్న సూర్యుడు, ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి, ఢిల్లీకి రెడ్ అలర్ట్.